శ్రీ గురుభ్యో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నటువంటి ఆసనాస్ డయాబెటీస్కి సంబంధించి షుగర్ వ్యాధి ఇది మెయిన్గా మనం రావడానికి గల కారణాలు మన యొక్క జీవన శైలిలో మనం ఏదైతే కనుక పాటించాలో వాటిని పాటించకపోవడం వలన మెయిన్ కాజ్ అనేది అవుతుంది నెక్స్ట్ అనేది హెరిడిటరీ కింద కూడా వస్తుంది మనకి అయితే మెయిన్ ఇక్కడ ఏంటి మన యొక్క స్లీపింగ్ అనేది కరెక్ట్గా ఉంచుకోవాలి అట్ ద సేమ్ టైం మనం తింటున్నటువంటి ఆహారం మీద అవగాహనతో ఫిజికల్గా కనుక మనం కొన్ని కొన్ని ఆసనాశని ప్రాక్టీస్ చేయడం వలన ఈ డయాబెటీస్ సమస్యని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు లేదా ఎవరైతే కనుక ఎఫెక్ట్ అవ్వలేదో వాళ్ళు రాకోకుండా కూడా ఉంచుకోవచ్చు ఇది కేవలం హార్మోన్స్ ఇన్సులిన్ అనేది ఇన్సులిన్ హార్మోన్ని సెక్రెట్ చేయకపోవడం వచ్చినటువంటి ప్రాబ్లం సో దాట్ మనం ఏం చేయాలి మన యొక్క బాడీని యూజ్ చేస్తూ మన యొక్క ఎండోక్రైన్ సిస్టమ్ కంప్లీట్గా అది వర్క్ అయ్యేలాగా హార్మోన్స్ మీద కనుక మనం చిన్న ఫోకస్ చేసాము అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు ఇవి రాకోకుండా మనకి చాలా హెల్ప్ అవుతుంది ఇవి వన్స్ అటాక్ అయ్యాయి అంటే మనం లైఫ్ టైం కంప్లీట్లీ కూడా వీటిని అంటే బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి కంప్లీట్ తీసేయడానికి అవదు బట్ బ్యాలెన్స్ చేయడం అనేది ఖచ్చితంగా అవుతుంది సో ఇప్పుడు ఈ డయాబెటీస్కి సంబంధించినటువంటి ఆసనాలు ఎలా చేయాలో చూద్దాము ఎంత లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ఫ్లెక్సిబుల్ ఉన్నా లేకపోయినా ఇలాంటి ఆసనాలు చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా చేయొచ్చు మన యొక్క బాడీ మూమెంట్స్ ఎంత అవుతున్నాయో దాన్ని చేస్తూ చేస్తూ స్లోగా మీ యొక్క బాడీ స్ట్రెచ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి సో దట్ మీకు ఈ ఆసనాస్ చాలా ఈజీగా వచ్చేస్తాయి లేదు స్టమక్కి సంబంధించి కానీ లేదంటే నీకు సంబంధించి కానివ్వండి లెగ్స్కి సంబంధించి కానీ సర్జరీస్ ఏమైనా అయి ఉంటే మాత్రం ప్లీజ్ సిక్స్ మంత్స్ గ్యాప్ తీసుకోండి ఆ తర్వాత యోగా నిపుణుల యొక్క పర్యవేక్షణలో కనుక చేసుకుంటే మీకు మీరు చేసుకోదగినటువంటి ఆసనాస్ మీ బాడీకి తగినటువంటి ఆసనాస్ అనేది సజెస్ట్ చేయడం అనేది సో ఇప్పుడు ఈ యొక్క ఆసనాలు ఎలా చేయాలో చూద్దాము ముందుగా మనం వక్కనాసన ఏ విధంగా చేయాలో తెలుసుకోబోతున్నాం దీనికోసం ఈ విధంగా దండాసన స్థితిలో కూర్చోవాలి దండాసన స్థితి నుంచి రైట్ లెగ్ని స్లోగా ఫోల్డ్ చేసుకోండి ఏ ఎక్క లెగ్ అయితే కనుక ఫోల్డ్ చేసామో సేమ్ హ్యాండ్ మనకి బ్యాక్ వెళ్తుంది ఈ హ్యాండ్ పొజిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి బ్యాక్ హ్యాండ్ ఏదైతే ఉందో అది మన బటక్స్కి మధ్యలోగా ఉండే విధంగా చూసుకోవాలి వీలైతే ఇంకా సంత సైడ్కి వెళ్ళినా ప్రాబ్లం అయితే లేదు కానీ ఖచ్చితంగా మనం ఇటు సైడ్ వరకు అయితే రాకూడదు ఫోకస్ చేయండి ఆపోజిట్ హ్యాండ్ని ఈ విధంగా బ్యాక్ తీసుకుంటే యాంకిల్ని హోల్డ్ చేసి స్లోగా బాడీని బ్యాక్ సైడ్కి ట్విష్ చేస్తూ చూడాలి ఎగ్జేల్ చేస్తూ స్లోగా రిలీజ్ చేస్తూ సెకండ్ లెగ్ని ఫోల్డ్ చేద్దాము సేమ్ హ్యాండ్ బ్యాక్ సైడ్ ఉంచేస్తాను ఇక్కడ బాగా గమనించండి ఈ హ్యాండ్ని అవుట్ సైడ్ నుంచి తీసుకోవాలి ఇన్సైడ్ కాదు ఇలా పెట్టి ఇక్కడి నుంచి కొంచెం ఇలా పుష్ చేయండి స్లోగా యాంకిల్ని పట్టుకోవడానికి ట్రై చేయండి లేదు నాకు ఇది చాలా ఇబ్బంది ఉంది అన్నవాళ్ళు మీ యొక్క హ్యాండ్ని ఇక్కడ ఉంచి ఈ విధంగా కూడా మీరు బాడీ బ్యాక్ సైడ్ ట్విస్ట్ అవ్వచ్చు వెనక్కి వెళ్ళేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం కూడా మీ యొక్క మజల్స్ నెక్క మీద అస్సలు ప్రెషర్ వద్దండి ఈ షోల్డర్ ఏదైతే ఉందో షోల్డర్ని మాత్రమే బ్యాక్ ఇలా ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు ఎంత బాగా మన యొక్క లివర్ దగ్గర కానివ్వండి నెక్స్ట్ బ్యాక్ కిడ్నీస్ దగ్గర కానీ భలే ప్రెషర్ వస్తుందండి చక్కగా ఒక క్లాత్ని పిండినట్లుగా అనిపిస్తుంది సో వీలుంటే పట్టుకోండి అంకిల్ని స్లోగా బ్యాక్ సైడ్కి ట్విస్ట్ చేసేద్దాం స్లోగా బ్యాక్కి వచ్చి లెగ్ రిలీజ్ చేసి టూ లెగ్స్ మధ్యన గ్యాప్ తీసుకోండి హ్యాండ్స్ చక్కగా బ్యాక్ పెట్టేసుకోండి శిథిల దండాసన్ రిలాక్సింగ్ పొజిషన్ ఈ ఆసనాలు మనం థర్టీ సెకండ్స్ వరకు ఉండొచ్చు మళ్ళీ రిపీటెడ్గా కూడా ఒక త్రీ కౌంట్స్ వరకు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం సెకండ్ ఆసన కోసం వజ్రాసన స్థితికి వెళ్ళాలి లెగ్ ఫోల్డ్ చేసుకుంటూ సెకండ్ లెగ్ కూడా బ్యాక్కి తీసుకోవాలి ఈ మండూకి ఆసనాలో రెండు చేతుల్ని కూడా ఈ విధంగా థమ్ ఫింగర్ని ఫోల్డ్ చేస్తూ రిమైనింగ్ ఫో ఫింగర్స్ని కూడా ఫోల్డ్ చేసి ఆది ముద్రలో పెట్టాలి ఆది ముద్రని జాయింట్ చేస్తూ ఈ విధంగా బ్రహ్మముద్రకి రావాలి ఇక్కడి నుంచి నావిల్కి డౌన్లో ప్రెస్ చేసి చక్కగా ఒక డీప్ ఇన్హేల్ చేయండి నెమ్మదిగా ఎగ్జేల్ చేస్తూ పొట్ట వెనక్కి లాగండి అగెయిన్ ఇన్హేల్ ఎగ్జేల్ ఇన్హేల్ ఎగ్సేల్ చక్కగా శ్వాస వదిలేస్తూ వదిలేస్తూ నెమ్మదిగా ముందుకి నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ బ్యాక్కి వచ్చేసేయండి ఈ యొక్క స్థితిలో నార్మల్ బ్రీతింగ్లో ఉండాలి శ్వాస ఆటోమేటిక్గా హోల్డ్ అవుతుంది బట్ ఎక్కువ హోల్డ్ అనేది చేయొద్దు సేమ్ మీరు ఒక రెండు మూడు సార్లు ఇది రిపీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ ఒక దానిపైన ఒకటి పెట్టేసి పొట్ట మొత్తం చక్కగా చూడండి ఎంత బాగా మనం పాంక్రోస్ ప్లేస్ని హోల్డ్ చేస్తున్నామో శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా డౌన్కి ఈ ఛాతి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండాలి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వెనక్కి రెండు కాళ్ళని కూడా ఒకదానికి ఒకటి రిలీజ్ చేసేయండి శిథిల దండాసన్లో రిలాక్స్ చూసారు కదా డయాబెటీస్కి సంబంధించినటువంటి ఆసనాస్ ఈ టూ ఆసనాస్ అనేది రెగ్యులర్ ప్రాక్టీస్లో మీరు ఎంచుకోండి రిమైనింగ్ ఆసనాస్తో పాటు వీటిని కూడా చేసుకుంటూ ఉంటే కనుక చాలా బాగా హెల్ప్ అవుతుంది రెండిటిలో కూడా మనకి ఓన్లీ డయాబెటీస్కి మాత్రమే ట్రిగ్గర్ కాదు రిమే చాలా చాలా హెల్త్ ఇష్యూస్కి కూడా ఇవి బాగా ఉపయోగపడుతుంటాయి ఫస్ట్ దానిలో మనం చూస్తే దీనిలో మనం బాడీని ఎంత బాగా ట్విస్ట్ చేసుకుంటూ వెళ్ళామండి సో మన యొక్క లివర్కి మంచిది అండ్ అలాగే మన యొక్క పేగులకి ఎండో ఒక ఇండస్ట్రైన్ సిస్టమ్కి చాలా మంచిది అలాగే డ ఇంటైజేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది మన యొక్క బ్యాక్ కూడా చాలా బాగా ట్విస్ట్ అవ్వడం వలన బాడీ అంతా కూడా చాలా మంచి ఫ్లెక్సిబుల్ రావడానికి హెల్ప్ అవుతుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఆసన కూడా చాలా చాలా హెల్త్ ఇష్యూస్కి మనకి చాలా యూజ్ అవుతుందండి కానీ డయాబెటీస్ వాళ్ళకని ఎక్స్పెషల్ ఎందుకు చెప్తున్నామంటే దీనిలో మన యొక్క పాంక్రియాజ్ మనకి లెఫ్ట్ సైడ్ ప్యాంక్రియాస్ ఈ ప్లేస్లో ట్వెల్వ్ ఇంచెస్లో లొకేట్ అయి ఉంటుంది సో దీన్ని యాక్టివ్ చేసేటువంటి ప్రయత్నం ప్రజెంట్ దీనిలో మనం చేస్తున్నాము అలాగే సెకండ్ ఆస వస్తే దీనిలో డైరెక్ట్గా మనం ఏం చేస్తాము హ్యాండ్స్ని చక్కగా ప్లేస్ చేసి గట్టిగా ప్రెస్ చేసేస్తాం సో దాట్ మన